ఈ చెవిలో సౌండ్ బుయ్యి అని వస్తుంది కొందరికి కొందరికి రకరకాల సౌండ్స్ వస్తాయి ట్రైన్ టనల్ నుంచి వెళ్ళినప్పుడు వచ్చేది లేదా ఈ హనీ బుయ్యి అనే సౌండ్స్ అట్లా రకరకాలుగా సౌండ్స్ కొందరు పేషెంట్స్లలో ఈ కంప్లైంట్ చాలా తరచుగా వింటుంటాం దీన్ని మేము టిన్నైటస్ అంటాం సో ఈ టిన్నైటస్ అనేది చాలా కారణాలు ఉంటాయి ఒకటేమో బయట చెవిలో వ్యాక్స్ గట్టిగా ఉన్నప్పుడు టిన్నైటస్ రావచ్చు తర్వాత ఈ ఇయర్డ్రమ్కు రంధ్రం పడితే టినైటస్ రావచ్చు తర్వాత లోపల బోన్స్ ఫిక్సిటీ అయితే ఓటోస్లిరోసిస్లో టినైటస్ రావచ్చు తర్వాత ఇన్నర్ ఇయర్లో కూడా ఈ ఏదైతే బ్యాలెన్స్కి సంబంధించిన పార్ట్స్ ఉన్నాయో వాటికి ప్రాబ్లం ఉండడం వల్ల మీనియర్స్ డిజీజు తర్వాత నర్వ్కు సంబంధించిన ఏదైనా గడ్డలాగా అయితే అకాస్టిక్ న్యూరోమాని వెస్టిబులైటిస్ ఇటువంటి అన్ని రకరకాల కారణాలు ఈ టినైటస్కు ఉన్నాయి సో మామూలుగా చాలా డిస్టర్బ్ అయిపోయి ఆ సౌండ్తో ఏ పని చేయలేకుండా ఇంకా సైకలాజికల్గా బాధపడి వేరే కాంప్లికేషన్స్ కూడా వస్తాయి సో దాన్ని ఏంటంటే చాలామంది డాక్టర్సు చాలామంది ఏంటి స్పెషలిస్టులు కూడా ఏమంటారు అంటే ఆ సౌండ్ అట్లాగే వస్తుంది మనం దానికి ఏమి పెద్ద ట్రీట్మెంట్ చేయలేము ఇంకా నువ్వు అది భరించాల్సిందే అంటారు కానీ అట్లా కాదు ఎందుకంటే అది కారణం ఒకవేళ తెలుసుకోగలిగితే దానికి ట్రీట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో దానికి తగిన టెస్ట్లు చేస్తే దీంట్లో ముఖ్యంగా హిస్టరీ చాలా ఇంపార్టెంట్ పేషెంట్ ఆయనకు ఏ రకమైన లక్షణాలు ఉన్నాయి అవి మనము ఈఎడ్ డాక్టర్స్ కూర్చొని ఒక అరగంట అట్లా టైం కేటాయించి డీటెయిల్డ్గా హిస్టరీ తీసుకుంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది మనకు ఆ డాక్టర్కి తెలిసిపోతుంది దాన్ని తగినట్టు టెస్ట్లు చేస్తే అసలు ప్రాబ్లం ఎక్కడుందో తెలిసిపోతుంది ట్రీట్మెంట్ కూడా ఈజీగా అయిపోతుంది కొద్దరికి ఏమవుతుందంటే ఈ రకరకాల సౌండ్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చెప్తుంటారు సో అప్పుడు ఏంటంటే ఇవన్నీ టెస్ట్లు చేసినా కానీ అన్నీ నార్మలే ఉంటాయి అటువంటి వాళ్లకు మెయిన్గా సైకలాజికల్ ప్రాబ్లం ఉందన్నమాట చాలామందికి డిప్రెషను యాంగ్జైటీ చాలామందికి ఉంటాయి సిటీలలో అయితే చాలామందికి ఉంటాయి ఒక ఫార్టీ పర్సెంట్ వరకు ఉంటాయని అంటారు సో అటువంటి వాళ్ళకి ఈ టనైటస్ కామన్గా ఉంటుంది సో మనం ఎన్ని రకాలుగా మందులు ఇచ్చినా కానీ తగ్గదు అది సో దానికి కౌన్సిలింగ్ చేయాలి సైకాట్రిస్ట్ కూర్చోబెట్టుకొని అన్నీ దానికి కారణాలు విరుగుడు దాంతో మనము పట్టించుకోవడా వద్ద పట్టించుకుంటే ఎంతవరకు పట్టించుకోవాలి ట్రీట్మెంట్తో ఎంతవరకు తగ్గుతుంది అవన్నీ కౌన్సిలింగ్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మొత్తం తగ్గిపోతుంది సో ఈఎన్టీ స్పెషలిస్టు నైంటీ పర్సెంట్ ఈ చెవులో ఓరు టినైటస్కు ట్రీట్మెంట్ చేయొచ్చు మిగతా టెన్ పర్సెంట్ ఒకవేళ సైకాలజీ సైక్యాట్రిస్ట్ దగ్గర వెళ్తే అది సైకాట్రీ ప్రాబ్లం వల్ల అయితే ఆయన ట్రీట్మెంట్ ఇస్తారు రోజు మూడు అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం త్రీ టీవీ హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్